దాన్నే ఉంటారు. అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాడు తర్వాత మాట్లాడు నాగబాబు, తర్వాత నాగబాబుది ఇక్కడ కాదు. దేని పెట్టనమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిన, మీ మనసులో తెలియదు. మీరు మనుషులకి, మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునే వాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే లేదు, మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తా, ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు, నేను కమిటీ పెట్టాను డైరీకి, డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్న. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం, అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నిజ్యోతి ఇలా చెప్పాడు, 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు చిల్లరే పడింది, మరి మిగతా డబ్బులు ఏమైపోయినా అడగలగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని, నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకా ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు, మరి దాంట్లో 7 లక్షలు ఎల్లరే పడింది, మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, డైరీ వేసి 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది చెప్పంటున్నాను నేను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు, వాళ్ళు తినేశారని చెప్పను. వాళ్ళలా నేను నీచానికి దిగుతారను, మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాసులోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1,000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా, మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయటకు తీసుకొచ్చేవ్వండి, నేను అదే చేశాను, మీరు అదే చేయండి, నేనే షబాష్ అంటాను మీకు, జీవితాంతం మీరే ఉండాలని నేను చెప్తాను, వాళ్ళ మీద పోటీ పెట్టొద్దని నేనే చెప్తాను.